ॐ नमो काशी विश्वनाथाय नमः। ఈ రోజు మన కాశీ యాత్రలో నాలుగవ రోజు. ఇప్పుడు నేను మీకు తెలియజేయబోయే విషయాలు ఇప్పటి వరకు మీకు ఎవరూ చెప్పి ఉండకపోవచ్చు. మన కాశీ యాత్ర మొదటి వీడియో నుండి కాశీ యాత్ర గురించి అనేక విషయాలు మరెన్నో విశేషాలు మీకు తెలియజేశాను. కానీ ఈరోజు మన ఈ వీడియోలో కాశీ గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తాను. చివరి వరకు ఓపిక్గా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన కాశీ యాత్ర మొదటి మూడు వీడియోలు చూడని వారికి కింద డిస్క్రిప్షన్లో లింకు జత చేశాను. ఈరోజు కాశీ యాత్రలో నాలుగవ రోజు. మేము కాశీ నగరానికి రాకమునిపే రామేశ్వరానికి వెళ్ళి అక్కడ సముద్ర తీరాన్ని సేకరించిన ఇసుకను కాశీకి తీసుకొని వచ్చి ఇప్పుడు అయ్యవారి సమక్షంలో మంత్రోచ్చారణ నడుమ సైకత లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగానికి పాలు, పెరుగు, తేనె, చక్కెర వివిధ ద్రవ్యాలతో పూజించి ఆ సైకత లింగాన్ని గంగానదిలో కలుపుతాము. రామేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి. సక్కు కప్పుడు చూడ చూడ వరాగ సదా శుభాగ శ్రీమన్మహాదేవాయ నమః. కత్పూర ఆనంద నీరాజనందరేషయామి. చూపించారా, పక్కన పెట్టేసేయండి దాన్ని. అట్లాగేనా రెండు అక్షతలు ఆయన మీద వేయండి. యజ్ఞాన యజ్ఞమగదంత దేవాస్ తెల్లవైనా ఏవైనా పర్లేదు. యజ్ఞాన యజ్ఞమగదంత దేవాస్తాన్ ధర్మాణి ప్రథమాన్యాసన్నే దేహనాగం మహిమానస్వజింతే గత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా. ఆయన అదొక కదపండి, ఆ ప్రసాదం నెత్తి కళ్ళ కద్దుకొని పక్కన పెట్టుకోండి. ఏదైతే ప్రసాదం నైవేద్యం పెట్టారో దానికి మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్ళి వచ్చిన వారిని అడగండి. వారికి కాశీలో కలిగిన అనుభూతిని అడిగి తెలుసుకోండి. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేమని చెబుతారు. మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్ళి వచ్చిన వారిని చూడండి. వారు తిరిగి మళ్ళీ ఎప్పుడు కాశీకి వెళతామా, మళ్ళీ స్వామివారిని ఎప్పుడు దర్శించుకుంటామా అని తపిస్తూ ఉంటారు. వీలైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది కాశీకి వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే కలిగే ఈ అనుభూతి మాటలలో చెప్పలేము. ఎందుకంటే కాశీలో ఒక అద్భుతమైన ఆకర్షణ ఉన్నది. ఆకర్షణ పరమశివుణ్ణి కూడా ఆకర్షించింది. ఆయన కైలాసము కంటే అమితంగా ఇష్టపడి కాశీ నగరాన్నే తన నివాస స్థలముగా చేసుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, మనము ఒక మంచి భోజనం చేసిన తర్వాత ఎలాగైతే మనకు మంచి భోజనం చేసిన అనుభూతి కలుగుతుందో అదేవిధంగా కాశీ నగరానికి వెళ్ళి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇది మాటలలో వర్ణించలేము. ఆ అనుభూతి చెప్పినా అర్థం కాదు. అక్కడికి వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే కలిగే ఈ అనుభూతి కొంతమంది తమ చరమాంకంలో స్వామిని దర్శించుకుంటే చాలులే అనుకుంటారు. కానీ అది పొరపాటు. మనము మనకు వీలైనప్పుడు అనుమతి కలిగినప్పుడు స్వామిని దర్శించుకున్నట్టయితే ఆ అనుభూతి మన జీవితాంతం కలుగుతూ ఉంటుంది. మనకు కష్టం కలిగినప్పుడు క్షణం కళ్ళు మూసుకొని కాశీ నగరాన్ని తలుచుకున్నా
ఆ అనుభూతి ముందు ఎటువంటి కష్టము మనలను తాకలేదు. కాశీ లాంటి క్షేత్రం ప్రయత్నపూర్వకంగా దర్శించాలి. మనము ఆధ్యాత్మికంగా జీవన గమనంలో దర్శించిన తరువాత కలిగే మార్పులను మనం ఖచ్చితంగా గుర్తించగలము. ఆ క్షేత్ర ప్రాశస్త్యం అటువంటిది. కల్పం మొదట్లో బ్రహ్మదేవుడు సృష్టిని సాగించే సామర్థ్యం పొందడానికి, తపస్సు చేసుకోవటానికి ప్రకృతి మొత్తం జలరాశితో నిండి ఉన్న సమయంలో పరమశివుడు తన త్రిశూలం మీద సృష్టించిన భూఖండమే కాశీ. దీని మీద కూర్చొని బ్రహ్మదేవుడు అనేక లోకాలను, నక్షత్రాలను, భూమిని సృష్టించాడు. తర్వాత దేవతల ఋషులు విన్నపం మేరకు శివుడు తన త్రిశూలం మీద ఉన్నటువంటి భూఖండాన్ని అలాగే భూమి మీద దించి నిలబెట్టాడు. అదే కాశీ పట్టణం. వ్యాసుల వారు శివపురాణములో వివరించారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రళయకాలంలో నశించిన కాశీనగరం మాత్రం చెక్కు చెదరదని పురాణ వచనం. అవముక్తేశ్వరలింగం విశ్వనాథుని ఆలయంలో ఉన్న ప్రధాన ఉపాలయం ఈ లింగం. ఈ లింగం వల్లనే కాశీ అవిముక్త క్షేత్రంగా మారిందంట. ఈ లింగం దర్శనం వల్ల అనేక జన్మాల నుంచి వస్తున్న జన్మాంతర పాపాలన్నీ పటాపంచలవుతాయట. ప్రతి రోజు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు ఈ అవముక్తేశ్వర లింగాన్ని స్వయంగా అర్చిస్తాడట. అందుకే ఈ లింగం దర్శనం మోక్షదాయకం. కాశీలో పంచక్రోశ ప్రదేశాలు. గ్రద్దలు ఎగరవు, ఆవులు పొడవవు. కాశీలో పుష్పాల నుండి వాసన రాదు, బల్లులు అరవవు, శవం నుంచి దుర్వాసన రాదు. కాశీలో మరణించిన వారి కుడి చెవి పైకి లేచి ఉంటుందంట. కాశీలో విశ్వనాథునికి అభిషేకం చేసిన తరువాత మన చేతిరాతలు మారుతాయట. నాకైతే స్వామివారిని దర్శించుకుని స్వామికి అభిషేకం చేసిన తర్వాత నా తలరాత మారినట్టే అనిపిస్తోంది. నా చేతిరాత కూడా మారిందని అనిపిస్తోంది. ఎందుకంటే ఇదివరలో నేను నా జీవితం వేరే విధంగా ఉండేది. ఇప్పుడు నేను చేస్తున్న పనుల్లో నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. నాలాగే మీరు కూడా మంచి మార్గంలో నడవాలని, మీకు మీ జీవితంలో ఉన్నటువంటి అనేక కష్టాల నుండి బయటపడాలని, మీరు కూడా నాలాగా ఉన్నతికి వెళ్ళాలని తలంచి మీకు ఈ విషయాలు తెలియచేస్తున్నాను. కాశీలో గంగానది తీరాన 84 ఘాట్లు ఉన్నవి. ఇవి దేవతల ద్వారా, ఋషుల ద్వారా, గొప్ప గొప్ప రాజులు, రాణుల ద్వారా నిర్మించబడ్డాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన ఘాట్లు ఉన్నవి. వాటి గురించి మీకు తెలియజేస్తాను. 80 ఘాట్ పూర్వము దుర్గాదేవి శంబ నిశుంబలను వధించిన తరువాత ఖడ్గాన్ని ఇక్కడ పడవేసింది. ఇక్కడ ఖడ్గం పడిన ప్రదేశంలో ఒక తీర్థం ఆవిర్భవించింది. అది 80 ఘాట్. ఇక్కడ మనశ్శాంతి లభిస్తుంది. రెండవది దశాశ్వమేధ్ ఘాట్. బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశాడని అంటారు. రాజా దివోదాస్ ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసినందువలన దశాశ్వమేధ్ ఘాట్ అనే పేరు వచ్చింది. మూడవది మణికర్ణిక ఘాట్. మహావిష్ణువు మహాశివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై విష్ణువు యొక్క తపస్సును మెచ్చుకుంటూ తల ఆడించాడట. అప్పుడు ఆయన కుడి చెవికి ఉన్న కర్ణాభరణం జారి తటాకంలో పడింది. సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడు ధరించిన చెవి కుండలం పడిన ప్రదేశం కనుకనే మణికర్ణిక ఘాట్ అని అంటారు.
కర్ణికా ఘాట్కి ఇంకొక కథ కూడా ఉన్నది. ఒకసారి పార్వతీదేవి చెవికుండలం ఇక్కడ పడిపోతుంది, దానిని వెతుక్కుంటూ పరమశివుడు ఇక్కడికి వచ్చాడు అని, అందుకే దీనిని మణికర్ణికా ఘాట్ అని అంటారని అంటారు. ఇక్కడ ఎప్పుడూ చితి రగులుతూనే ఉంటుంది, అందుకే దీనిని మహాశ్మశాన్ ఘాట్ అని కూడా అంటారు. ఇక్కడ సరిగ్గా 12 గంటలకు సకల దేవతలు ఈ ఘాట్లో స్నానం చేస్తారట. ఎవరైతే 12 గంటలకు ఈ మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తారో వారికి ఇక్కడ స్నానం చేయడం ద్వారా ఎంత పుణ్యం ఆర్జించారో దానిని లెక్క వేయుటకు బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదట. అక్కడ స్నానం చేయడం ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయని, ముక్తి లభిస్తుందని అంటారు. 4వది పంచగంగా ఘాట్. పంచగంగా ఘాట్ ఇక్కడ 5 నదులు కలుస్తాయని అంటారు, అందుకే దీనిని పంచగంగా ఘాట్ అని అంటారు. గంగ, యమున, సరస్వతి, కిరణ, దూత్ పాప నదులను, ఈ 5ంటిలో మనము గంగానదిని మాత్రమే చూడగలము, మిగతావన్నీ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటాయని అంటారు. 5వది ఆదికేశవ ఘాట్. పరమశివుని ఆదేశంతో మొదటిసారి విష్ణువు కాశీలో అడుగడిన ప్రదేశమే ఈ ఆదికేశవ ఘాట్. 6వది హనుమాన్ ఘాట్. ఇక్కడ ప్రతిరోజు శ్రీరాముని హరికథను వినడానికి హనుమంతుడే స్వయంగా వచ్చి ప్రతిరోజు హరికథను వింటాడని అంటారు. ఏడవది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసి దేవతల పరీక్షలకు నిలబడి ఆఖరుకు హరిశ్చంద్రుడు ఈ ఘాట్లోనే దేవతల అనుగ్రహం పొందుతాడు. 8వది తులసీదాస్ ఘాట్. ఇక్కడ తులసీదాస్ రామచరిత మానసును లిఖించవలసినదిగా శివుడు ఆజ్ఞాపించినని అంటారు. 9వది నారద్ ఘాట్. ఇక్కడ నారదుడు ఒక శివలింగాన్ని స్థాపించాడు. ఆ ఘాట్లో స్నానం చేయడం ద్వారా మనకు దైవభక్తిని పొందుతామని అంటారు. ప్రహ్లాద్ ఘాట్. ఈ ఘాట్లో స్నానం చేయడం ద్వారా విష్ణు భక్తిని పొందుతామని అంటారు. పదవది మీర్ ఘాట్. సతీదేవి కన్నులు పడిన ప్రదేశం ఈ మీర్ ఘాట్ అంటారు. ఇక్కడ విశాలాక్షి శక్తిపీఠం ఉన్నది. కాశీలో కోపానికి దూరంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి రోజుల్లో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకూడదు. ఈ భూమి మీద అపారమైన పుణ్య ఫలాన్ని ఆర్జించే ప్రదేశం ఒక్కటే. కాశీలో దానం చేసిన మరి ఇతర మంచి కార్యాలు చేసిన 1 కోటి రెట్లు ఫలితం లభిస్తుంది. అలాగే పాపం చేసిన అదే విధంగా 1 కోటి రెట్లు పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. కాశీలో శవాన్ని శివముగా భావించి మనస్సులో శివుణ్ణి తలుచుకుంటూ దండం పెట్టుకొని వెళుతూ ఉంటారు. దీనిని శుభముగా తలుచుకుంటారు. వీడియోలో మీకు చాలా విషయాలు తెలియజేశాను. సూర్యాస్తమయం కావస్తోంది. ఇప్పుడు గంగానది మరింత అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఈ గంగానది ఘాట్లను చూసి ఆనందిస్తారని అనుకుంటూ తిరిగి మన కాశీయాత్ర 5వ రోజు వీడియోలో కలుసుకుందాము. ఓం నమశివాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఇంకా 15 నిమిషాల పాటు వస్తుంది. దీన్ని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో 84 ఘాట్లను ఎంతో కష్టపడి మీకోసం చిత్రీకరించాను. మీరు పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
Got it.
జూరి కేదార్ ఘాట్. राजस्थान का कोटा राजा प्रताप सिंह. Thank you.
కాశీ గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. అప్పుడు వెళ్దామా?